ఇక వార్తల వివరాలు చూస్తే, సన్న బియ్యం కొనుగోలు విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, ప్రభుత్వంలో ఉండే మంత్రులు ముఖ్యమంత్రి దీనిపై మాట్లాడడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కాములు అన్నారు. గల్లీలో దోచుకో, ఢిల్లీలో పంచుకో అన్నట్టుగా రాష్ట్ర కాంగ్రెస్ తీరు ఉందని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు మీకు రెండు భాగాలుగా నేను చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే తెలివి లేదు. మహిళలకు 100 రోజుల్లోనే అన్నీ ఇస్తాం, అన్ని 6 గ్యారంటీల్లో అన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని పొంకణాలు కొట్టింది ఇదే ప్రభుత్వం. మొదటి రోజే 2 లక్షల రూపాయలు రైతన్నలకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది, ఉదరగొట్టింది ఇదే ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2500 కోటి 67 లక్షల మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకి నెలకి 4000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు అందరూ కలిపి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతే లేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ను అర్థం చేసుకోవాలంటే రెండు భాగాలుగా మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే, 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కాము. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం, పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరిట జరిగింది రెండో స్కామ్. దాని విలువ 300 కోట్లు. రెండు కలిపితే 1011 కోట్ల కుంభకోణం, 1100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఒక మాట మొదటి స్కామ్ గురించి, 700 కోట్ల కుంభకోణం.